నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే పసందైన రుచుల్ని క్రమం తప్పకుండా మీకు పరిచయం చేస్తున్న రుచి చూడు ఈరోజు మియాపూర్లోని రోజా గారి ఇంటికి వచ్చేసింది. మరి రోజా గారు మన కోసం ఏ వంటకాలు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ రోజా. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ. ఏమి వంటలు చేస్తున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు స్టఫ్డ్ టొమాటో. స్టఫ్డ్ టొమాటో, స్టఫ్డ్ క్యాప్సికమ్ ఒకటి, స్టఫ్డ్ టొమాటో ఒకటి, కొన్ని కొన్ని నా ఫేవరెట్ ఐటమ్స్ అన్నమాట. సో ఏంటి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? టొమాటోస్, పసుపు, పొటాటోస్, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఆనియన్స్, ఆవాలు, మినపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆయిల్. సో దీనికి బెంగళూరు టొమాటోసా ఏంటి మన దేశీ వాళ్ళ నార్మల్ టొమాటోస్? నార్మలేనా? పెద్ద సైజ్ తీసుకోవాలి మరి, స్టఫ్డ్ కదా. స్టఫ్డ్ కదా. సో మొత్తం అన్ని తీసేసి పైన కట్ చేసి, పైన కట్ చేసి లోపలంతా తీసేసాను. ఇగో ఈ విధంగా చేసుకుని పెట్టుకోవాలండి. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇలా చేసేసి దీంట్లో షుగర్ వేసుకొని తినేసేవాళ్ళం. భలే టేస్టీగా ఉండదు, భలే వెరైటీగా ఉండదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ ఇప్పుడు మనం హాట్తో చేస్తున్నాం. ఏంటిది స్నాకా, కర్రీయా? అలాగైనా తినేయచ్చు కదా, కర్రీగా, స్నాక్గా అలాగైనా తినేయచ్చు. నాలాంటి ఫ్యాన్ ఉన్నారు అనుకోండి, హార్డ్ కోర్ ఫ్యాన్స్, చక్కగా ఏమంటున్నా ఇలా కొరుకొని తినేయచ్చు. సూపర్. ఏంటి ఇప్పుడు ఆలూని మ్యాష్ చేసావా? ఉడకబెట్టేసి, ఉడకబెట్టి చేసాను. ఓకే, ఉడకబెట్టేసి మెత్తగా మ్యాష్ చేసేసుకుని పెట్టేసుకోండి. ఓహో, ఇదా లోపల స్టఫింగ్కి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది కర్రీ చేయాలి మెయిన్. ఇది ఓకే ఓకే, ఇది కర్రీ చేసి అప్పుడు ఇది స్టఫ్ చేస్తామంటండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆలు ఇంకేం తీసుకోవచ్చు అంటే, కొంతమందికి ఆలు పడదు కదా, ఏదైనా తీసుకోవచ్చు. ఒకటి చెప్పు, పన్నీరు, ఇంకా పన్నీర్, కాలీఫ్లవర్. ఓకే ఓకే, కాదు ఇది చూడగానే కాలీఫ్లవర్ లాగా అనిపించింది. సో కాలీఫ్లవర్ని కూడా ఉడికించుకుని లైక్ మ్యాష్ చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. పన్నీర్ ఏంటి, అచ్చంగా ఇంత పన్నీర్ తీసుకోవాలా? మన ఇష్టం, ఇందులో దీంతో పాటు పన్నీర్ తీసుకోవచ్చు. ఓకే, దీంతో పాటు పన్నీర్ తీసుకోవచ్చట. సో ఇంకా చెప్పిన అవన్నీ నోట్ చేసుకున్నారు కదా మీరు. ఇంగ్రీడియంట్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కర్రీ అనుకోండి, అఫ్ కోర్స్. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే దీంతో పాటుగా పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా, చేయొచ్చు, రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు. స్టఫింగే కదా అయ్యా విషయం అనమాట. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా ఓకే. నువ్వు స్టవ్ ఆన్ చేస్తే నేను బాండ్లీ ఇస్తా. బాండ్లీ వేడెక్కే లోపులో. ఓకే, నీ గురించి చెప్పు. విజయనగరం నుంచి వచ్చాను. ఓకే, ఎవరితో వచ్చావు? మా హస్బెండ్ నన్ను మ్యారేజ్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చారు. వాళ్ళ హస్బెండ్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారట. మీ ఇద్దరే వచ్చేసారా? ఇంకెవరు రాలేదు? జాబ్ ఇక్కడ కదా. అఫ్ కోర్స్ కదా. నువ్వు హౌస్ వైఫా? అయ్యో బాబోయ్, ఏంటి ఇలా చిన్న చిన్న పిల్లల్ని, కొత్తగా పెళ్ళైన పిల్లల్ని హౌస్ వైఫ్ అనాలంటే ఏంటో సంథింగ్ యాప్ట్ అనిపించదు, కానీ హౌస్ వైఫ్ని హౌస్ వైఫ్ అనాలి కదా, అఫ్ కోర్స్ కదా. ఏమండి వీళ్ళ ఇంట్లోకి రాగానే షోకేస్ నిండా ఓపెన్ చేయని అన్ని హాట్ బాక్స్లు, వాటర్ బాటిల్స్, జ్యూసర్లు అన్నీ కనిపించాయి. అవి ఏంటని ఇందాక అడుగుదాం అనుకున్నాను, ఇప్పుడు మీ ఎదురుకుండా అడిగాను అనుకోండి, మీకు కూడా తెలిసినట్టుంటుంది కదా. ఏంటో షోకేస్ నిండా ఓపెన్ చేయకుండా అన్ని పెట్టారు అవన్నీ? అదే మా పేరెంట్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. ఓ, పెళ్ళికి పెట్టిన సారా? ఏంటి అలా ఎవ్రీథింగ్ ఇస్తారా? ఇస్తారు. ఏమేమి ఇస్తారు? మొత్తం ఇంటికి కావాల్సిన సామాన్లు అన్ని ఇస్తారు. రోజా ఓ పని చేద్దాం, ఇక్కడ బాండి వేడెక్కింది కాబట్టి నూనె పోసేయి, మీకు ఈ విషయాలు కంటిన్యూ చేద్దాం. ఓకే, కర్రీ చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్, ఆవాలు. ఓకే, అంత కాన్ఫిడెంట్గా అన్నావు, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నావు, పెళ్లి ముందు ట్రైనింగ్ వచ్చే ముందు కూడా, ఇప్పుడు బాగా వచ్చింది. సూపర్. ఒక్కతే అమ్మాయివా నువ్వు? తమ్ముడు ఉన్నారు. అమ్మాయిలు ఒక్కతే? ఓకే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పచ్చిమిర్చి వేద్దాం. ఓహో, మనం కారం పొడి కూడా వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెమే వేస్తున్నామా? ఓకే, ఏం ఐటమ్స్ బాగా? నువ్వు వెజిటేరియనా? నాన్ వెజిటేరియన్? వెజిటేరియన్? అయ్యో నేనేం అనలేదు. ఏమనుకుంటున్నారు మీరు అన్నట్టుగా వెజిటేరియన్ అంటుంది, నేనేమనలేదమ్మా, జస్ట్ యాజ్డ్ అంతే. ఓకే, ఏది బాగా చేస్తావు ఐటమ్స్? బిర్యానీ. బిర్యానీలోకి కాంబినేషన్ ఏం చేస్తావు? గ్రేవీ కర్రీస్ ఏవైనా, పన్నీర్ కర్రీ, పొటాటో కర్రీ, స్వీట్ కార్న్ కర్రీ, అలా ఏవైనా చేస్తాం. సూపర్, మీ ఆయన లక్కీ. నవే డేస్ పాపం వంటలు రావట్లేదండి అమ్మాయిలకి. చెప్పానా ఇగో గరిట కూడా కొత్తదేనండి, కొత్తగా పెళ్ళి అనడానికి ఇదో సింబల్, దాని మీద ఇంకా అవి ఊడని కూడా ఊడలేదు. సో పాపం నవే డేస్ చదువుకోవడానికే టైం సరిపోవట్లేదు, వాళ్ళు ఎప్పుడు వంటలు నేర్చుకుంటారు చెప్పండి. సో ఇలా చక్కగా వంటలు వచ్చిన అమ్మాయి దొరకడం అంటే మీ ఆయన లక్కీ. ఇందుకే నువ్వేం చదువుకున్నావు? ఎంబీఏ చదువుతున్నాను. ఓకే, ఎప్పుడైనా పెళ్లి చేస్తాను, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా లక్కీగా. చేసేసావా? ఇప్పుడు ఏంటి నీ గోల్, నీ ఏమి ఏంటి అటు ఏమైనా బుటిక్ సైడ్ అలా ఫ్యాషన్? ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా అంతే కదా. అటే వెళ్తావా? అదే, దానికి ఎంబీఏ కూడా ప్లస్ అవుతుంది ఏమో కదా. అవుతుంది. ఓకే, వెరీ గుడ్. ఆనియన్స్,
ఫస్ట్. ఈ కర్రీ ఎక్కడ నేర్చుకున్నావు? అలా టీవీ షోస్ ట్రై చేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామా? మీరు ఎంతమంది కోడళ్ళు, తోటి కోడళ్ళు? నేను ఒక్కదాన్నే. ఓ, అటు ఒకళ్ళే ఇటు ఒకళ్ళే. ఏ, పెళ్ళి అయిన వెంటనే మూట ముల్లే సర్దుకుని మీ ఇద్దరే హైదరాబాద్కి వచ్చేసారు కదా, ఏం భయం అనిపించలేదా? మా మమ్మీ వాళ్ళు, వాళ్ళ మమ్మీ వాళ్ళు అందరూ వచ్చారు. ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? వస్తే మాత్రం ఉన్నారు. ఓకే, ఎప్పటికి అలవాటు అయిందా నీకు ఇల్లు అది? మామూలుగా అలవాటే, పర్వాలే ఒక్కదాన్నే ఉండదన్న. ఓ సూపర్ అబ్బా. అఫ్కోర్స్ ఆడపిల్లలు అలా ప్రతిదానికి దేవుడిగానే ఉంటున్నారు, తప్పదు అవ్వాలి కూడా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ పొటాటోస్ వేసేద్దాం. మ్యాష్ చేసుకున్నాం కదా, వేసేది. ఈ కర్రీలో టమాటో వేయం కదా? ఆల్రెడీ టొమాటోతో తింటాం కదా. అఫ్కోర్స్ లోపల లోపల, మళ్ళీ లోపల పులుపులుగా ఉండటానికి బాగుందా? ఇది పుల్లగా ఉంటుంది అందుకని. ఎప్పుడైనా క్యాప్సికమ్ తో ట్రై చేసావా? చేసాను. అప్పుడు టమాటో వేసావా? వేయలేదు. అప్పుడు కూడా వేయలేదా? బాగుంటుందా అంటే ఏదో ఐడియా వచ్చింది, ఈసారి ట్రై చేసి బాగుంటే చెప్పు, నేను కూడా ట్రై చేస్తాను. క్యాప్సికమ్ లో కూడా సేమ్ కర్రీయా? మన ఇష్టం. నువ్వే చేసావు? నేను గ్రీన్ పీస్ తో చేశాను. అచ్చంగా మొత్తం అంతా గ్రీన్ పీస్? గ్రీన్ పీస్, క్యాజునట్ పేస్ట్ అవన్నీ వేసి చేశాను. ఓ సూపర్. దీంట్లో కదా స్నాక్ లాగా తయారు చేసా. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కారం. ఎక్కువ తింటారా? కొంచెమే తింటాను. ఓకే. మసాలా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొంచెం వాటర్. ఆల్మోస్ట్ ఆలూని ఉడికించేసిందే కాబట్టి, సో మిగిలిన కాబట్టి కొంచెం చాలా అయిపోయినట్టు. ఎక్కువగా ఉడికిపోయినా కూడా ఒక రకమైన ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి ఫైనల్గా? కొత్తిమీర. ఓకే, అయిపోయింది. ఇప్పుడు స్టఫ్ చేసుకొని ఆ టొమాటోస్ని ఉడికించాలి. ఓకే, స్టఫ్ చేసుకుందామా? ఇప్పుడు ఏంటి, స్టఫ్ ఆఫ్ చేసేయాలా? చేశాను. స్టఫ్ చేస్తావా ఇప్పుడు? గప్చిపుల్లాగా ఒక్కొక్క టొమాటోని. క్లెవర్, చేతిలో పెట్టుకుంటే చేయి కాలుతుంది కదా, అందుకని. వెయిట్, పెట్ట దీని మీద. నేను ఇంకా క్లెవర్ని. ఏ, మనల్ని మనమే పొగుడుకోవాలబ్బా, వాళ్ళు పొగిడింది మనకి వినిపించదు కదా. ఎవరు పొగట్లే కదా? ఏ, వాళ్ళు పొగుడుతున్నారబ్బా నన్ను. వాళ్ళు ఎప్పుడు పొగుడుతారు, వాళ్ళు అసలు వాళ్ళు బంగారాలు, కానీ మనకి వినిపించదు కదా. వాళ్ళు పొగుడుతున్నారు అనుకుని మనమే పొగిడేసుకోవాలి. ఇప్పుడు ఎక్సెస్ కర్రీని తీసేద్దామా? తీసేద్దాం. అది కూడా దీంట్లో పెట్టేస్తావా? ఇప్పుడు ఎక్సెస్ కర్రీని తీసేయి. ఇప్పుడు ఎక్సెస్ కర్రీని తీసేసే లోపల ఇక్కడ వరకు తయారైన ప్రాసెస్ని మనం వాళ్ళకి నేను ఒకసారి చెప్తాను. చూస్తున్నారు కదండి, స్టఫ్ టమాటో తయారు చేసుకోవడానికి ఫస్ట్గా మనం టూ ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అదేంటంటే, ఆలుగడ్డ ఉంటుంది కదా, దాన్ని ఉడికించేసుకుని మెత్తగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్ ఉంటాయి కదా, పై పార్ట్ కట్ చేసేసి ఇలా కప్పుల్లాగా అనమాట లోపలంతా క్లీన్ చేసేసుకుని అది పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెండు ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే, స్టవ్ వెలిగించుకోండి, బాండ్లీ పెట్టుకోండి, కామన్గానే నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర ఇవి వేసుకుని కర్రీలాగా ప్రిపేర్ చేసేసుకోండి. ప్రిపేర్ అయిపోయిన కర్రీని ఇగో ఈ విధంగా టొమాటోలోకి స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం బాండ్లీలో వేసి కొంచెం పైన టొమాటో పచ్చిపచ్చిగా ఉంటుంది కదా, అది కొంచెం మగ్గేటందుకు ఇంకేదో ప్రిపరేషన్ ఉందంట, రోజా చెప్తుంది, అడుగుదాం. రోజా, మరి మన వాళ్ళకి చెప్పడం అయిపోయింది, నీ ప్రిపరేషన్ అయిపోయింది. ఇక్కడ రెడీ చేసేసావు బాండ్లీ? వాటర్ వేసుకోవాలి, అంటే కింద అంటుకోకుండా కొంచెం వాటర్ వేసుకున్నాం, ప్లస్ ఉడుకుతుంది కూడా. నూనె కదా, వాటర్ వేయాలా? ఏ, ఇది నిజంగా డిఫరెంట్గా ఉంది. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇలా స్టఫ్డ్ ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ బటర్ కానీ లైక్ చీజ్ కానీ వేసి అప్పుడు దాంట్లో లైక్ మగ్గించినట్టు చేస్తారు. ఇది వెరైటీ కదా? ఇది వెరైటీ కదా? ఈసారి ఛాన్స్ ఉంటే అలా కూడా ట్రై చేయి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతేనా? అవుతుంది. ఇలా ఎంతసేపు మగ్గించాలి? కొంచెం మెత్తబడే వరకు ఉంచేసి తవ్వి తినేయచ్చు. అంతే కదా? ఓకే. సో హెల్దీ కూడా అండి, ఎక్కువ ఆయిల్ కూడా పట్టట్లేదు. నేను ఇప్పుడు కూడా ఆయిల్ వేసి మగ్గిస్తుందేమో అనుకున్నాను. ఏం లేదండి, వాటర్ వేసి మగ్గిస్తుంది అంతే. మన పైన కనిపిస్తుంటే మధ్య మధ్యలో తీసి చూసుకోవచ్చు కూడా, అయిపోతే తినేయచ్చు, అయిపోతే సర్వ్ చేసుకోవడమే. సో వెయిట్ చేద్దాం అది మగ్గేంత వరకు. రోజా, మగ్గేమో చూద్దామా? సూపర్.
ఇది ఇప్పుడు సర్వింగ్ సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమేనా? కానీ బాగా మెత్తగా మగ్గించేసుకోకూడదు కదా, తినడం కదా మళ్ళీ. ఆహా, నేను అనేది కొంచెం ఇలా ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయి అనుకోండి కర్రీ అయిపోతుంది అది. సో ఇప్పుడు దీని మీద ఏమైనా గార్నిష్ చేస్తావా? ఆల్రెడీ కొత్తిమీర వేసాము కానీ ఎలా చేద్దాం, చాలా మందికి అలవాటు కదా. సో మామూలుగా నాకు ఇవ్వరు గార్నిష్ చేస్తే కానీ, సో అలానే ఏమైనా చేస్తావేమో అని. సో టేస్ట్ చేయనా? ఓకే, స్పూన్ ఇస్తావా? ఓకే. సో చాలా వెరైటీ డిలీషియస్ స్టఫ్డ్ ఆలు రెడీ అండి. ఇది రియల్లీ స్నాక్, చక్కగా తినేసేయచ్చు, హెల్దీ కూడా, పిల్లలకి అయితే మోర్ ఓవర్ చాలా హెల్దీ. సో ఇప్పుడు దీన్ని నేను కొంచెం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీ ఇంట్లో తర్వాత మొత్తం ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి. సూపర్, రియల్లీ సూపర్ అండి. ఆ టొమాటో పచ్చి టొమాటోలే కర్రీ పెట్టింది కదా, ఆ టొమాటో ఫ్లేవర్ అంతా ఏదో ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు కర్రీకి పట్టింది. టొమాటోతో పాటు తింటే యమ్మీ అండి, సూపర్. రోజా, స్టఫ్ టొమాటో రియల్లీ 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 టేస్టీ. థ్యాంక్ యూ. ఈరోజు మా రుచిచూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి రుచికరమైన వంటకాలను పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి నీ ఎక్స్ప్రెషన్కి తగ్గట్టుగానే సిఎంఆర్ షాపింగ్ మాల్ సోమాజీ గుడి వారు అందిస్తున్న అందమైన శారీ నీకు గిఫ్ట్ చూద్దాం. అది వావ్, సూపర్, నీ కలర్కి అదిరిపోతుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో రోజా తయారు చేసి చూపించిన స్టఫ్డ్ టొమాటో చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీవాణి. నమస్తే. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై సిఎంఆర్ సిల్క్స్ అండ్ జ్యువెలర్స్, ద సింబల్ ఆఫ్ ట్రెడిషన్, సోమాజిగూడ, హైదరాబాద్. ఫోన్ 0402340000.